చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. మా పండు ఫ్రెండ్స్ వీళ్ళంతా వీళ్ళు హోంవర్క్ రాసుకుంటారు. ఇక మను పేరేం పేరు ఆట చెప్పురా ఇక్కడ మను అని చెప్పు ఇక్కడ. నీ పేరు ఇక మా పండు పండు హోంవర్క్ రాయమంటే ఇయర్ రాగా చెల్లితో ఆడిందో జస్ట్ బుక్ వచ్చింది హోంవర్క్ రాస్తాను అరే పుట్టి నువ్వు మీ మేడం పేరు ఏం పేరురా? టీనా మేడం. సంధ్యయా. ఇంకా ఏం పేరురా మీ మేడం పేరు? మీ మేడం పేరు ఇప్పురా పండు. ఇంకా వేసుకున్ను. ఇంకా నువ్వు బిడ్డ మీ స్కూల్ పేరు ఏం పేరురా? అవునా? నువ్వు రోజు ఎట్లా ఎల్ల పోతావు బస్ లో పోతావా? ఇలా చెప్పు. పండు నువ్వు బిడ్డ నువ్వు ఎల్ల పోతావు ఇలా పొట్టి నడుచుకుంటూ పోతాడు మావాడు కూడా కారా. నువ్వు మంచిగా ఇక్కడనే స్కూల్ మంచిగా బిడ్డ. అవునా? మీరు ఏం కూర అమ్మా? నువ్వు మమ్మీ ఎగ్గా నిందా? డాడీ ఎటు వేణు? అవునా. అశ్విన్ నీకు హోంవర్క్ లేదా బిడ్డ? పండు మావన్ పేరు ముద్దు పేరు పండు. స్కూల్లో ఏమో అశ్విత్ అని పిలుస్తారు. మావాడు హోంవర్క్ రాయమంటే ఇయర్ రాక సెల్లుతో ఆడిండు. ఇప్పుడు జస్ట్ ఏదో ఆదికి వచ్చింది కాబట్టి రాస్తాను. మీరేం రాస్తారు వీళ్ళకి చెప్పండి ఫ్రెండ్స్. పేపర్ ఇంపిడు మావాడు ఎందుకో మరి తెలియదు. నా పెట్టు అన్నాడు. మను పెడతాను. మను ఏం రాస్తాను బిడ్డ? తెలుగు. చెప్పిడ్డ. డా మమ్మీ ఏమని రా? కందిపప్పు అండి. డాడీ ఎటు పోతాను? కిరాయి పోతాడా? మనుగాన వల్ల ఇంటికారా జామ చెట్టు ఉన్నదా? అరా మీ ఇంటికారా జామ చెట్టు ఇంటేంకా? ఒక జామ చేయ ఇస్తారా నీకు? ఏ పామున్న బిడ్డ అడుగు అద్దు. హోంవర్క్ ఉంది. మన పొట్టోడు మంచిగా హోంవర్క్ రాయరా అంటే పలికేదిరా అనేది పొట్టి ఇంటికాడ ఉన్నాయి రాయవను ఇక్కడ రాసుకో పలుకున్నాయి హోంవర్క్ అయిపోయింది. లేదు నీరు కట్టే వీళ్ళు రోజు వస్తారు రోజు హోంవర్క్ రాసుకుంటారు ఫ్రెండ్స్. కూర్చోరా.
ఏయో మీరు పాటలు పాడరు అంతాక్షరి ఆడదాం ఏం పాట వేసిన బిడ్డ నువ్వు పాడవారా మన ఒకటి నువ్వు అప్పటి పాడవారా